గత కొన్ని రోజుల నుంచి ఓవైపు తెలంగాణ మరోవైపు ఏపీ రాజకీయాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ గురించి చర్చ సాగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి పనులు అయితే చేయకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ అనుకున్నారో అదే జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ తమ చేతుల నుంచి చేజారడమే కాదు, ఆ పార్టీ అధినేత జూనియర్ ఎదుగుతాడని, ఆ పార్టీకి వారసుడు అవుతాడని చంద్రబాబు లోకేష్ భయపడుతున్న విషయం తెలిసిందే. కానీ కేంద్ర మంత్రి జూనియర్ ఎన్టీఆర్ ను కలిసేసరికి ఇప్పుడు ఏం చేయాలి అనే దానిపై టీడీపీ అధినేత మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తుంది. నిజానికి రాజకీయాలపై ఎన్టీఆర్ కు ఆసక్తి ఉంది అని చెప్పడానికి 2009 ఎన్నికలే నిదర్శనం. టీడీపీలో చంద్రబాబు తర్వాత సమర్థవంతమైన నాయకుడు ఎవరూ లేరని, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే చంద్రబాబు తర్వాత పార్టీనే ఆయన వారసుడు అవుతాడని, టీడీపీ బాగుపడాలంటే ఎన్టీఆర్ రాజకీయాలకి రావాల్సిందే అని పార్టీ శ్రేణులు కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు, బాలకృష్ణ ఇద్దరు జూనియర్ను టీడీపీలోకి తీసుకురావాలని ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ను కలవడంపై బీజేపీ మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా అనే దానిపై క్లారిటీ రావడం లేదు. కానీ లోకేష్ను అయితే ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో లోకేష్ను హైలైట్ చేయడం కోసం లోకేష్ పేరును తెరపైకి తీసుకురావడం వెనుక భారీ వ్యూహం కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ను అమిత్ షా కలిసిన తర్వాత లోకేష్ కూడా అమిత్ షాతో రహస్యంగా భేటీ అయ్యాడట. టీడీపీ బీజేపీ పొత్తు కోసం అమిత్ షాను లోకేష్ కలిశాడట. అయితే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతుంది. టీడీపీ చేజారిపోతుందని తెలిసి జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీలోకి తీసుకురావాలని నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో జగన్ రాసి పెట్టుకో, నా బావ ఎన్టీఆర్ వస్తాడు అంటూ ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.